नमस्ते वेलकम टू एसए रानी किचन मन चक्कर सिंपल इंटीग पॉपकॉर्न चेसुकुंदामंडी नेनु कोन्नी मरी मొక్కజొన్న గింజలండి మనకి సూపర్ మార్కెట్స్ లోని అన్నిట్లో దొరుకుతాయి ఇది నేను 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను మొక్కజొన్న గింజలు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు బటర్ కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు మీరు 20 గ్రామ్స్ బటర్ వేసుకోవచ్చు కొంచెము హీట్ ఎక్కాలండి ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మొక్కజొన్న గింజలు వేయాలి ఈ మొక్కజొన్న గింజలు వేసుకున్నామండి చూడండి చక్కగా అది ఫ్రై అవుతున్నాయి కొద్దిగా మనం అలాగా కలుపుతూ ఉంటే కనుక ఆ మొక్కజొన్న గింజలు చక్కగా లోపల వరకు కుక్ అయ్యి ఫ్రై అయ్యి ఇప్పుడు పాప్ అవుతుంది చూసారా చక్కగా పేలుతున్నాయి ఇప్పుడు మనము కుక్కర్ మీద మూత పెట్టేసేయాలి మనము గ్యాస్ కట్ పెట్టకూడదండి గ్యాస్ కట్ పెట్టకుండానే మూత పెట్టుకోవాలి చూడండి టప్ 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 మన సౌండ్ వస్తుంది చూసారా అలా వస్తాయండి సౌండ్ అంతా అయిపోయింది అంటే మన పాప్కార్న్స్ అయిపోయినట్టు మధ్య మధ్యలో కొద్దిగా ఇలా కలుపుకుంటే ఒక్క గింజ కూడా మరి వేస్ట్ అవ్వకుండా అన్ని పాప్కార్న్స్ అవుతాయండి కాబట్టి మధ్యలో ఒక్కసారి ఇలా కలపాలి ఇలా కుదుపుతూ ఉంటే చక్కగా అయిపోతాయి రెండు సార్లు చాలండి ఎక్కువ అవసరం లేదు ముందు తీసి చూద్దామండి చూసారా ఎంత చక్కగా మన పాప్కార్న్ విచ్చుకున్నాయో ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పాప్కార్న్ ఇంట్లోని చూడండి బజార్లో మనం కొనుక్కున్నట్లాగా ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి మనకి చూడండి అలాగే వచ్చాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఉప్పు కారం ఏమి వేసుకోలేదు కదండి ఇది చాట్ మసాలా మన అందరి దగ్గర ఉంటుంది ఈ చాట్ మసాలా ఫ్లేవర్తో మనం ఈరోజు పాప్కార్న్ చేసుకుంటాము ఇలా చేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరే బాగుంది అంటారు నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ